భార్య భర్తలిద్దరూ వికలాంగులు, ఆపై నిరుపేద కుటుంబం. ఏదైనా కూలీనాలి చేసుకుని బతుకుదామంటే సహకరించని అంగవైకల్యం. కుటుంబ పోషణకు పూట గడవని పరిస్థితి. ఆసరా తప్ప మరే ఆధారం లేదు. ఇది సిద్దిపేట జిల్లా చేరియాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన కడారి రాజయ్య కుటుంబ పరిస్థితి. సహాయం కోసం ఎదురు చూస్తుంది ఆ కుటుంబం. సిద్దిపేట జిల్లా చేరియాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన కడారి రాజయ్య ప్రథమ కుమార్తె మంజుల పుట్టుకతోనే వికలాంగురాలు. 2004 సంవత్సరంలో కొండపాక మండలం సిర్సా నగండ్ల గ్రామానికి చెందిన పుల్ల మల్లయ్య కుమారుడు నరసింహులు అనే వికలాంగునితో వివాహం జరిగింది. ఇద్దరు పుట్టుకతోనే వికలాంగులు కావడం విశేషం. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్ పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఇద్దరికీ కాళ్లు సక్రమంగా లేక నడవలేని స్థితిలో ఏ పని చేయలేని పరిస్థితి నెలకొంది. ఉండడానికి ఇల్లు కూడా లేక ఆకునూరు గ్రామంలో పూరి గుడిసెలో దుర్భర జీవనం గడుపుతున్నారు. ముగ్గురు కుమారులు సంతానం ఉండడంతో పూట గడవడం కష్టతరంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబం సతమతమవుతుంది. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేసి ఆదుకోవాలని భార్య భర్తలు వేడుకుంటున్నారు. ఆకునూరు గ్రామం మండలం చేరియాల్ జిల్లా సిద్దిపేట. మాకు పుట్టుకతోటే వికలాంగుల బాధతో ఉన్నాము. మాకు ముగ్గురు పిల్లలు పోషించుకునే పరిస్థితి లేదు కాబట్టి తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లు లేదు, కట్టుకుందామంటే బట్ట లేదు. మేము బాధతో ఉన్నాం. గవర్నమెంట్ సహకరించాలని కోరుతున్నాం. మాకు లోన్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఆకునూరు గ్రామము మండలం చేరియాల సిద్దిపేట జిల్లా. మేమిద్దరం పుట్టుకొని వికలాంగులము కాబట్టి మాకు సహకరించేటువంటి లోన్ కావాలని అడుగుతున్నాం. మాకేమైనా గవర్నమెంట్ సదుపాయం కావాలని, పుట్టుకొని వికలాంగులు ఉన్నాం కాబట్టి కొంచెం ఏమైనా లోన్ సహకరించగలగాలని మనవి చేస్తున్నాం సార్.